కార్యాలయాల్లో మంచి వాతావరణం ఉంటే పని చేయడం మరింత ఉత్సాహంగా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలన్నీ తమ సంస్థలో పనిచేసే వారి దగ్గర నుంచి పని తీసుకోవడంతో పాటు వారు ఆహ్లాదకర వాతావరణంలో పనిచేసేలా ప్రోత్సహిస్తాయి. ఈ మేరకు చాలా కంపెనీలు తమ సిబ్బందికి ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తుంటాయి. అయితే ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ సంస్థ గూగుల్ ఈ విషయంలో చాలా ముందుంటుంది. తమ సిబ్బందికి అన్ని వసతుల్ని కల్పిస్తుంది. అదేవిధంగా వారికి నచ్చిన పద్ధతిలో ఉంటూ పనిచేసుకునేలా వెసులుబాటు కల్పిస్తుంది. విశాలమైన కార్యాలయాలు, పని సంస్కృతి, వీటితో పాటు అనేక ప్రోత్సాహకాలు ఇస్తూ ఉంటుంది గూగుల్. గూగుల్ తమ కంపెనీలో ఇచ్చే ఒక ప్రత్యేకమైన వెసులుబాటు గురించి తెలుసుకుంటే భలే అనిపిస్తుంది. గూగుల్ తన ఉద్యోగుల్ని, తమ పెంపుడు జంతువుల్ని కార్యాలయానికి తీసుకురావాలని ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా కాలిఫోర్నియాలోని మౌంటైన్ వ్యూలోని గూగుల్ ఫ్లెక్స్ ప్రధాన కార్యాలయంలో ఇది తరచూ జరుగుతుంది. గూగుల్ దాని ప్రధాన కార్యాలయంలో టాప్ డాగ్ ఏష్కా గౌరవార్థం ఒక కేఫ్ కూడా ఏర్పాటు చేసింది. గూగుల్ క్యాంపును సందర్శించిన మొదటి పెంపుడు జంతువు యోష్కా. గూగుల్లో చాలా కాలం సీనియర్ వీపీగా పనిచేసిన గూగ్లర్ ఉర్స్ హల్జే తనతో పాటు 1999లో ఈ యోష్కా అనే కుక్కను తీసుకొచ్చారు. అది వచ్చిన వెంటనే కార్యాలయంలోని అందరితో కలిసిపోయింది. గూగుల్ పాత బ్లాక్లో ఈ విషయాలు ఉన్నాయి. ఇక అప్పటి నుంచి యోష్కా తరచూ గూగుల్ కార్యాలయానికి వచ్చేది. అది అందరికీ అలవాటైపోయింది. యోష్కా 2011లో చనిపోయింది. లియోన్బర్గ్లో యోష్కా కోసం ఒక చిన్న మ్యూజియం ఏర్పాటు చేశారు. దానిలో దానికి ఇష్టమైన బొమ్మ, మెత్తటి బంతి, కలర్, గూగుల్ బ్యాడ్జ్ ప్రదర్శనకు ఉంచారు. ఈ మ్యూజియం యొక్క పోడియంలో చిన్న ఫలక ఏర్పాటు చేశారు. గూగుల్ను స్నేహపూర్వక సంస్థగా మారడానికి యోష్కా సాయం చేసిందని అందులో రాసి ఉంటుంది. ఇక గూగుల్ మౌంటైన్ వ్యూ కంపెనీలోని డాగ్ ఫ్లెక్స్ అనే డాగ్ పార్క్ను ఏర్పాటు చేశారు. ఇది పెట్ యానిమల్స్ ఉన్న గూగుల్ ఉద్యోగుల గ్రూప్. పప్పీ పాప్ అప్స్ వంటి అనేక పెంపుడు జంతువుల సంబంధిత కార్యక్రమాలకు ఈ బృందం బాధ్యత వహిస్తుంది. వార్తల వెనుక వాస్తవాలు ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.